మీ పేరు నా నూరుల అన్న. నా పేరు పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఎలా ఉంది? 100% బాగుంది. నా పులివెందుల్లో కాదు, ఆంధ్రప్రదేశ్ మొత్తం బాగుంది. పొలం లోకల్ గా పులివెందుల్లో చూసుకుంటే ఆయన పాలనలో జరిగిన అభివృద్ధి ఏంటన్నా? లోకల్లోనా? పులివెందుల తరపు నుంచి అయితే పులివెందుల్లో చాలా ఇది అభివృద్ధి చేసినారు. ముందు పాత బస్ స్టాండ్ ఉన్నది, ఈ పక్క ఉన్నది, అది తీసేసి కొత్త బస్ స్టాండ్ ఇక్కడ వేసినారు. అది బస్ స్టాండ్ కింద లేదు, ఒక్కసారి ఒక ఎయిర్పోర్ట్ కింద ఉండేది. ఇంకా అది కాక ఒక ఈ పక్క లేక్ ఫ్రంట్ అని వేసినారు. దాంట్లో కూడా ఇవి బోట్లు, షిప్ బోట్లు తిరిగేది, నీళ్ళు అది ఇంకా పిల్లలకు చూసి ఆడుకునేది. ఇంకా వచ్చి పార్కులు, పార్కులు 4-5 పార్కులు వేసినారు. ఇంకా రోడ్లు అంటారా, పులివెందుల్లో ఉన్నట్టు వేరే ఊర్లలో ఎక్కడ రోడ్లు లేవు. అది కాక పులివెందుల్లో కాదు, ఇలాగనే మన జగన్మోహన్ రెడ్డి ఇంకోసారి వచ్చినారనుకో రాష్ట్రం అంతా ఇదే అభివృద్ధి జరుగుతుంది. రాష్ట్రం మొత్తం ఇప్పటికే జరిగింది. అది కాక మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ముందు వచ్చి కరోనా వచ్చింది మనకు, మన రాష్ట్రంలో, మన రాష్ట్రమే కాదు ప్రపంచం మొత్తం, మన రాష్ట్రంలో కరోనాలో అభివృద్ధి జరిగినట్టు వేరే రాష్ట్రాలు కూడా జరగలేదు. అది కాక మన జగన్మోహన్ రెడ్డి పాలన చూసి మన మోడీ కూడా మెచ్చుకున్నారు కరోనా టైంలో. అలాంటి పాలన చేసినారు మన జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతిపక్షాలు ఈయన పాలనలో ఎటువంటి అభివృద్ధి జరగలేదంటారు? వాళ్ళు చెప్తానే ఉంటారన్నా, వాళ్ళ దగ్గర మన జగన్మోహన్ రెడ్డి చేసిన పాలన గురించి చెప్పేకి వేరే ఆప్షన్ లేక ఏంటంటే కొత్త కొత్త లేపుతారు. రాజధాని రాజధాని అంటారా? రాజధాని ఊరు ఊరు రాజధాని అన్న. ఇప్పుడు దానికి రాజధాని ఒక్క చోట కాదు, మీరు ఒక్క చోట రాజధాని. ఇప్పుడు నాది మాది వచ్చి కడప డిస్ట్రిక్ట్ నా, మీది అందాస్ అనుకున్నాం, విజయవాడ అనుకుని మీది. ఈ రోజు మీకు విజయవాడ రాజధాని చేసినారనుకో, మీరు రేపొద్దు మాకు మా విజయవాడ వేరు చేయమంటే మాకున్న ఇదే కదా. అందుకు రాజధాని అనేది ఈసారి మన జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి పాలనలో ఊరూరు రాజధాని చేసినారు. అలాంటి రాజధాని వచ్చింది ఇక్కడ పులివెందుల్లో. అవినాష్ రెడ్డి పాలన అవినాష్ రెడ్డి పాలన 100% బాగా ఉంది అన్న. అది కాక ప్రతి ఒక్క మనిషికి, ప్రతి ఒక్క ఇంటికి తిరిగి తిరిగి మన పాలన గురించి అడగండి, మీకు కూడా అర్థమవుతుంది. అందుబాటులో కూడా ఉన్నారు మన అవినాష్ రెడ్డి సార్. అంటే ప్రజలకు ఎప్పుడు ఉంటారు ఇక్కడ అందుబాటులో? మన పులివెందులే కాదు, కడప డిస్ట్రిక్ట్ మొత్తం అందుబాటులో ఉన్నాం. కడప డిస్ట్రిక్ట్ మొత్తం, కడప డిస్ట్రిక్ట్ మొత్తం ప్రజలకు అందుబాటులో ఉండే ప్రజల సమస్యలు పరిష్కారం చేస్తారా? 5 సంవత్సరాల నుంచి చూస్తున్నాం మేము ప్రజా దర్బారు మన రాష్ట్రంలో ఎక్కడైనా చేస్తున్నారో లేదో తప్ప, అవినాష్ రెడ్డి సార్ ఏమో 5 సంవత్సరాల నుంచి ప్రజా దర్బారు చేస్తానే ఉన్నారు. మేము ప్రతి ఒక్కరోజు పోయి చూస్తానే ఉన్నాం, ప్రతి ఒక్క పరిష్కారం చూపిస్తున్నారు, పరిష్కారానికి ఇది సాల్వ్ చేస్తున్నారు. కొంచెం వ్యతిరేకత అనేది ఉంది కదా? అది ఎట్లా అంటే రూమర్స్ ఉన్నా. ఇంకోటి ఏంటంటే ఈ పక్క ఎదిగే వాళ్లకు పడగొట్టాలని వేరే వాళ్ళ ఆశ అంతే, వీళ్ళ పడగొట్టి వాళ్ళు పైకి రావాలని వాళ్ళ ఉద్దేశాలు అంతే, నాకు వేరేది ఏం లేదు. అవినాష్ రెడ్డి సార్ అయితే 100% మంచోడు. 100% మేనిఫెస్టో ఏ విధంగా ఉందన్నా? వైసీపీ ప్రభుత్వం రిలీజ్ చేసిన మేనిఫెస్టో పాత పథకాలనే పెంచుకుంటూ చేస్తాను. పాత పథకాలనే బాగుంది. ఇంకోటి అంతేనా, ముందుసారి వచ్చి ఎవరు ఈ చంద్రబాబు నాయుడు ఉన్నాడు, చంద్రబాబు నాయుడు అతను వచ్చి 600 హామీలు ఇచ్చాడు. నా 600 హామీలో ఎన్ని హామీలు నెరవేర్చాడు ఓసారి మీరే ఆలోచించండి. ఎందుకంటే 600 హామీలో ఒక 5-6 కూడా సరిగా కాలేదు. మన మనోహర్ మన జగన్మోహన్ రెడ్డి సార్ గారు ఎన్ని హామీలు ఇచ్చారు? 9 నవరత్నాలు హామీలు ఇచ్చారు. 99% హామీలు అమలు చేశారు. 99% న్యాయం చేసినారు ఆ హామీలు. అంటే మద్యపాన నిషేధం అనేది, మద్యపాన నిషేధం అనేది దాంట్లో వచ్చి చెప్పాలంటే ఎవడో లెక్కలు ఉన్నోడే తాగేది అంతే తప్ప, అది కూడా వాళ్ళను నిషేధం చేయాలనే ఇది ఈ మద్యపానానికి లెక్కలు పెంచి అట్లా చేసింది తప్ప దాంట్లో అయితే ఏం లేదు. పోను అది కూడా నిషేధం అయిపోతుంది. ఖచ్చితంగా ఇక్కడ పులివెందుల్లో టీడీపీ ప్రభావం ఏమన్నా ఇక్కడ లేదు నా, అంత సీన్ లేదు నా టీడీపీ ఇక్కడ. మరి టీడీపీ అంత సీన్ లేకుండానే మన చంద్రబాబు గారు వై నాట్ పులివెందులు అంటారు? అంతేనా, మేము వై నాట్ 175 అంటున్నాం కదా, అందుకు వాళ్ళు చూసి వై నాట్ పులివెందులు అంటున్నారు. వాళ్ళు వద్ద పులివెందులు అంటే మనం వై నాట్ 175 వాళ్ళ కుప్పం కూడా మాది ఇప్పుడు ఈసారి అయితే సార్ కుప్పంలో కూడా కుప్పం కూడా వైఎస్ఆర్సిపి గెలుస్తుంది నా, అది అయితే ఖచ్చితంగా. చంద్రబాబు గారు ఎప్పటి నుంచి అంటారు కదా వాళ్ళు వై నాట్ 175 అంటే వై నాట్ పులివెందులు అని చెప్పేసి ప్రచారం చేస్తున్నారు. ఈసారి గెలిచినాక వై నాట్ 175 అనేది వాళ్ళే చూస్తారు, పులివెందులు అనేది కూడా వాళ్ళే చూస్తారు. పులివెందులు కూడా వాళ్ళే చూస్తారు.